ఈరోజు అన్నం 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనము, 5 రూపాయలకే పెడుతున్నారు. దీనికి పాపం చాలా మంది పేదవారు, ఈ పూసల వాళ్ళు అయితేనేమి, ఇంకోరైతేనేమి, వాళ్ళైతేనేమి, వీళ్ళైతేనేమి, అలా నేను అడుక్కునే వాళ్ళు కూడా తక్కువైపోయినారు. 5 రూపాయలకి అన్నం పెడతా ఉన్నారని చెప్పి అటువంటిది మూసేయడం అనేది చాలా దారుణము. దీనికి ఖచ్చితంగా ఒక ఇది అనేది తీసుకొని రావాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ క్యాంటీన్ల విషయంలో మాత్రం ఎవరు దాని జోలికి వెళ్ళలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటాను. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల ఏదైతే కడుపు బలిగిన వర్గాలు, అదేవిధంగా ఎవరైతే పట్టణాల్లో పనిచేసుకునే అన్ని రకాల కార్మికులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, మార్కెట్కి వచ్చే రైతులు కావచ్చు, వీళ్ళకందరూ సౌకర్యార్థం గత ప్రభుత్వం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీర్చే ప్రభుత్వమైన కార్యక్రమం ఆ రోజు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం మారిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాంటీన్ని మూసివేసి పేద ప్రజల ఏదైతే ఆకలి తరమిటున్న పేద ప్రజల వాళ్ళని కడుపు కొట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. అందుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు పొలంనేర్ నియోజకవర్గంలో ఏదైతే గతంలో మంత్రి గారు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ని పొలంనేర్లో, అదేవిధంగా బీకోట మండలంలో కూడా మూసివేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు గౌరవ మాజీ మంత్రి మర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉందో అవన్నీ కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టాలనే కానీ ఈరోజు ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పి ఈరోజు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో త్రాగునీటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా త్రాగునీటి ఇబ్బందుల మీద మీరు దృష్టి పెట్టండి. రాజకీయ కక్షలు కావాలంటే, రాజకీయ కక్ష సాధింపులు కావాలంటే, మళ్ళా కావాలంటే మీరు చేసుకుందరు, ఇబ్బందులు లేదు. ప్రస్తుతానికి మీరు తాగేదానికి నీళ్లు ఇస్తే కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు మూసివేసిన అన్నా క్యాంటీన్లు కూడా ఖచ్చితంగా మీరు తెరిచి గతంలో ఇచ్చిన 5 రూపాయలకే కూడా ఆ అన్నం కూడా మీరు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ చేరడం జరిగింది. కాబట్టి శాంతియుతంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ గత 5 ఏళ్ళు కూడా 3 ప్రభుత్వాలు మారినాయి. 3 ప్రభుత్వాలు మారితే గతంలో ఇందిరా క్యాంటీన్ చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్ అన్ని కూడా ఎక్కడా మూసివేయలే. ఇందిరా క్యాంటీన్ తర్వాత జేడీఎస్ ప్రభుత్వం వచ్చింది, తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళా బీజేపీ వచ్చింది. కాబట్టి ఎక్కడ కానీ వాళ్ళు మూసివేయడం జరగలేదు. ఒక్క ఈ రాష్ట్రంలోనే ఈ విధంగా జరుగుతా ఉంది. ఇది చాలా సిగ్గు చేయడం చెప్పి ఈ సభ మొత్తం అందరికీ తెలియజేసుకుంటున్నాను. పలమనేరు నియోజకవర్గంలో మూసివేసినటువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా మళ్ళీ తెరవాలనేసి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ ఈ యొక్క దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ను ఎందుకు పెట్టారంటే చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి, అలాగే ఈ యొక్క పట్టణంలో చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళకు ఆ యొక్క కూలీ డబ్బులు ఒక మన హోటల్కి సరిపోదనే ఉద్దేశంతో
ప్రతి ఒక్కరు కూడా పేదలందరూ కూడా యొక్క 5 రూపాయలకే యొక్క భోజనాన్ని తిని వాళ్ళ యొక్క జీవనం సాగించాలన్న మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. ఈరోజు రాజకీయ కక్షలు కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వం కానివ్వండి, ఈరోజు ఈ యొక్క అన్నా క్యాంటీన్లు మూసివేయటం ద్వారా చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక విజ్ఞప్తి ఏమంటే, ఇది పేదల కోసం చేపట్టినటువంటి కార్యక్రమం కాబట్టి, ఇది రాజకీయాలకు అతీతంగా చేపట్టినటువంటి కార్యక్రమం కాబట్టి, దయచేసి యొక్క మూసివేసిన అన్నా క్యాంటీన్లు అన్నిటిని కూడా తెరిసి పేదలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై. కూలీలు పట్టణాలకు వచ్చి సమయానికి గ్రామం నుంచి బయలు